ఏదైతే ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలో 2019 ఫ్లడ్ డయాఫ్రమ్ వాల్ దాటి వెళ్ళింది. కాబట్టి 20 ఫ్లడ్ వచ్చే లోపల ఆ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు పైకి వచ్చాయి. దాని తర్వాత 21 కల్లా పనులు పూర్తయ్యాయి. కానీ ఆ ఈ తెలుగు తక్కువ ప్రభుత్వం ఆ ఎత్కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు పక్కకు గాలికి వదిలేసి టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి ఇద్దరు కాంట్రాక్టర్లో ఇద్దరు ఏజెన్సీలు వస్తారని చెప్పాడు. ఆ ఇద్దరు ఏజెన్సీలు కూడా ఎవరో రాకపోతే రివర్స్ టెండరింగ్ డ్రామాలో ఒకే ఒక్క కాంట్రాక్టర్ -14.05% లెస్లో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ 2019లో కాంగ్రెస్ హయాంలో పనులు ప్రారంభం చేసింది. ఏదైతే ఈ సైట్ అపజెప్పపోవటం కానీ డిలే అవటం కానీ పనుల మీద కేంద్ర జలవనరుల శాఖ దాని తర్వాత నవోదయ ఇంజనీరింగ్ కంపెనీని పనులు పెట్టి అదే మైనస్ ఏదైతే -14% ఉందో అదే లెస్కే వాళ్ళతో కేంద్ర జలవనరుల శాఖ పనులు చేపించడం జరిగింది. దాని తర్వాత జగన్ రెడ్డి వచ్చి క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ లో నేను 700 కోట్లు 800 కోట్లు ఆదా చేశానని చెప్పి ఈ 960 మెగావాట్లు విద్యుత్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసేసాడు. 233 కోట్లు ఈ స్పిల్వేలో ఈ పోలవరం డ్యామ్ లో ఆదా అయిందని చెప్పాడు. ఒకే కాంట్రాక్టర్ ను పెట్టి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి -14కి -12 ఏంచి దగ్గర దగ్గర -26% తో పనులు ప్రారంభం చేశాడు. -26% 1700 కోట్లు పనులు అప్పచెప్పాడు. నేను అడుగుతున్నా జగన్ రెడ్డిని ఎంత శాతం పనులేని ఈ దద్దమ్మ అసమర్థులు ఇవాళ సోషల్ మీడియాలో వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వాళ్ళను పట్టుకొని వెదవులను మాట్లాడతారా? ప్రజలు ప్రశ్నిస్తా ఉంటే ఏం చెప్పారు? బుల్లెట్ దిగుద్దా శాసనసభలో మీరు మాట్లాడిన బడాయి కబుర్లు అంటే బుల్లెట్ దిగిందా లేదో చూడమన్నావు. ఇప్పుడు దిగింది కదా బుల్లెట్. అసమర్థుడా? అసమర్థ చేతగానే దద్దమ్ములు మీకు ప్రజలు ఇవాళ ఏదైతే 151 సీట్ల అహంకారంతో ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు భ్రష్టుపట్టిచ్చే మీ అసమర్థతని చేతగానితనాన్ని కప్పుపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారా? ఏమవుతారిచ్చారని తాడేపల్లి రసమ రాజప్రసాదంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోలవరం డ్యామ్కి వచ్చాడు? ఈ కరోనా సమయంలో ఎన్నిసార్లు బయటకు వచ్చాడు? ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చాడు? ఏ హాస్పిటల్కి వెళ్ళాడు? ఏ పోలవరం డ్యామ్కి వెళ్ళాడు? మీ ప్రయారిటీ ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులకు వెళ్ళాడా? మీ ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాడా? ఇటువంటి అసమర్థులు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటారా? -26%తో పనులు ప్రారంభం చేసి డయాఫ్రమ్ పనులు గాలికి వదిలేసి ఏం చెప్పావు బడాయి కబుర్లు? ఉత్తర కుమారుడే ఏం మాట్లాడావు? గత సంవత్సరం 18,000 కుటుంబాలు నిర్వాసిత కుటుంబాలని 20 మేకల్లా మేము మార్చేస్తాం, ఇళ్లలో తీసుకెళ్ళిపోతాం, ఉద్ధరించేస్తాడు మా ముఖ్యమంత్రి అని బడాయి కబుర్లు చెప్పావు కదా. 18,000 కుటుంబాల్లో ఎంతమందిని మార్చావు? ఏం చెప్పావు ఆ రోజు పాదయాత్రలో జగన్ రెడ్డి? 10 లక్షలు ఇస్తా, 16 లక్షలు ఇస్తా. నోటుకు వచ్చిన అబద్ధాలు ఆడావు. కనీసం వాళ్ళకి వరద సమయంలో 5,000 ఇస్తానన్నావు. ఇచ్చావా? ఎన్ని కుటుంబాలకి ఇచ్చావు? ఇవాళ ఆర్ఎండ్ఆర్ పనుల్లో మీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 100 కోట్లు కక్కుర్తి పడతా ఉన్నారు, తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసుకో ఏం జరుగుతుందో. గ్రామాల్లోకి వెళ్ళు. ఇవాళ జగన్ రెడ్డి ఒక్కసారి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పోలవరం ముంపు మండలాల్లో ఒక్కసారి పర్యటన చేసి నువ్వు ఎన్నికల ముందు ఏ కారు కోతలు కూసావు, ఏ తప్పుడు మాటలు మాట్లాడావు, ఏ అసత్యాలు మాట్లాడావు, ఏ అబద్ధాలు మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, మమ్మల్ని, ప్రభుత్వాన్ని ఎన్ని కారు కోతలు కూయాలో అన్ని కూసావు. ఇవాళ వెళ్ళి మాట్లాడు. పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 7 ముంపు మండలాలు పక్క రాష్ట్ర భూభాగంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ 7 ముంపు మండలాల్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలపటం వల్ల పోలవరం ప్రాజెక్టు కల సాకారమైంది. ఈ అసమర్థులకు అది తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఖర్చు పెట్టిన 4,000 కోట్లు పోలవరం డ్యామ్ డబ్బులు వచ్చినాయి. ఏం చేశారా డబ్బులు?
ఎక్కడ ఖర్చు పెట్టారు డబ్బులు? నేను అడుగుతున్నా ఈ అసమర్థ దద్దమ్మ చాతకాని ప్రభుత్వాన్ని, నిర్వాసితులకు ఎంత ఖర్చు పెట్టారు? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో మీరు ఇవిలోనే చంద్రబాబు నాయుడు గారు 71.2% పోలవరం డ్యామ్ పనులు తీసుకెళ్లారు. నువ్వెంత శాతం పనిచేసావు? స్పిల్ వేలో ఎంత శాతం పనిచేశావు? స్పిల్ ఛానల్లో ఎంత శాతం పనిచేశావు? ఎప్పుడో ఛానల్ పనులు అయినాయా? నిన్న పోలవరం ప్రాజెక్టు అధికారులు గడ్డి పెట్టి వెళ్ళారు. మీకు ఏం పెట్టారు గడ్డి? ఏం ప్రశ్నించారు ఈ ప్రభుత్వాన్ని? దమ్మధైర్యం ఉంటే ఆ వాస్తవాలు బయట పెట్టండి. సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, లేకపోతే పోలవరం ప్రాజెక్టు అధికారులు ఏం ప్రశ్నించారు మిమ్మల్ని? ఇవాళ జూన్లో వరద వస్తా ఉన్న సమయంలో ఎప్రోచ్ చేయాలని పనులు ఏం చేశారు? కాపర డ్యామ్ మీరు చేయాల్సిన పనులు 200 మీటర్లు ఆప్సోపలు పడతా ఉన్నారు, మొద్దు నిద్రపోతున్నారా? ఏం చేశారు అసలు? డయాప్రమాల పనులు ఏం రిపోర్ట్లు వచ్చినాయి? ఇవాళ వరద 11 వరద పోయింది, 20 వరద పోయింది, 21 వరద రాబోతా ఉంది. ఇవాళ డయాప్రమాల మీద ఆ విధంగా మీరు ఈసీఆర్ఎఫ్ ఎత్కం రాఫిల్ డ్యామ్ పనులు మొదలు పెట్టకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 300 మీటర్ల 400 మీటర్ల సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు వచ్చి చెప్పేదాకా మీకు నిద్రపోతా ఉన్నారు. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరు కడుతున్నారయా? అందరినీ వా కాలువల్లో పనిచేసిన ఇంజనీర్లు కడుతున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ చెప్పి ఎవరయ్యా? అందరినీ వా కాలువలో ఆ కాలువల మీద పనిచేసిన ఆయన, గాలేరు నగర కాలువల మీద పనిచేసిన ఆయన వచ్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇవాళ సమర్థులైన అధికారులను పెట్టుకొని ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ పర్యవేక్షణలో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలకు అనుగుణంగా మీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ముందుకు తీసుకెళ్లకుండా తెలివి తక్కువతనంగా ఒక సీజన్ బాగొట్టి ఒక రివర్స్ రెంటన్ డ్రామా ఆడి ఇవాళ మళ్ళీ ఏంటి 2500 కోట్లు పనులు, కొత్త పనులు తీసుకొచ్చారు. దాంతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే రివర్స్ టెండరింగ్ డ్రామాలో 1700 కోట్లు టెండర్లు పిలవటానికి ఒకే కాంట్రాక్టర్ -26% లెస్ వేస్తాడు. ఇవాళ కొత్త పనులు పిలిచారు, ఎందుకంటే ఆ నష్టాలన్నీ పూడ్చాలి కాబట్టి కొత్త పనులు టెండర్లు పిలిచి ఈ టెండర్లకు ఇద్దరు పాల్గొంటారు. ఆ ఇద్దరు పాల్గొన్న టెండర్లో -2% వస్తుంది. ఒకడేసినప్పుడేమో -26% లెస్ కేస్తాడు. మమ్మల్ని తిట్టడానికే 100 కోట్లు ఆదా చేశామని చెప్తారు. ఇవాళ మళ్ళీ కాంట్రాక్టర్లు కట్టబెట్టడానికి, అవినీతి డబ్బులు దోచుకోవడానికి, పందికొక్కుల్లాగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 100 కోట్లు తినటానికే ఇవాళ -2% లెస్ చేసుకొని ఇద్దరు కాంట్రాక్టర్లతో రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి మీకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు కట్టబెట్టి ఇవాళ పనులు అవ్వక ఎవరిని తిడతారు? చంద్రబాబు నాయుడు గారిని తిడతారండి. దద్దమ్మలారా, అసమర్థులారా, చేతగాని వాళ్ళారా? ప్రజలు 5 కోట్ల మంది ప్రజలను అడుగుతున్నా, ఇటువంటి దద్దమ్మలకు అధికారం ఇచ్చారు, ఇటువంటి చేతగాని వాళ్ళకి అధికారం ఇచ్చారు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4500 కోట్లు ఇరిగేషన్ బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టారు 2013-14. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2018-19 వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్ని 14500 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి తీసుకెళ్తే నువ్వు ఇవాళ ఏం చేసావు? గత 2 సంవత్సరాలు 3800, 4200, 8000 కోట్లు ఖర్చు పెట్టి దీంట్లో జీతపత్యాలే 2000 కోట్లు సంవత్సరానికి అవుతున్నాయి. ఏమొత్తిరిచ్చావు చెప్పు. ఈ సంవత్సరం కానీ కింద సంవత్సరం కానీ 2 సంవత్సరాలు పూర్తయి, 3వ సంవత్సరంలోకి వచ్చారు. మీ ప్రయారిటీ ప్రాజెక్టులు, 6 ప్రయారిటీ ప్రాజెక్టులో ఒక్క ప్రాజెక్టులు ఎంత ఖర్చు అయిందో చెప్పగలవా దద్దమ్మ చేతగానాళ్ళు? మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిడతారా? ఏంటి 14 ప్రాజెక్టులు పూర్తి చేసావా? బడ్జెట్లో తప్పుడు సమాచారం చెబుతారా? బొగ్గరా, చాలా తప్పుడు సమాచారం ఇచ్చావు. 14 ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం పూర్తి చేసిందా? పేర్లు చెప్పండి. బొగ్గని చెబుతాడా? మంత్రి చెబుతాడా? ముఖ్యమంత్రి చెబుతాడా? చెప్పండి, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 14 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసావా? 6 ప్రయారిటీ ప్రాజెక్టులు పూర్తి చేసావా? ఏ ప్రాజెక్టులు ఎంత ఖర్చు పెట్టావు? ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అయింది? అసలు అంద్రినివా పనులు కానీ, గాలేరి నగర పనులు కానీ, తెలుగుగంగ కానీ, ఉత్తరాంధ్ర సుశీల సరవంతి కానీ, పోలవరం లెఫ్ట్ కెనాల్ కానీ ఒక్క పని, ఒక్క బొచ్చు కాంక్రీట్ వేసారా?
ఒక బొచ్చు కాంక్రీట్ వేశారా? ఒక బొచ్చు కాంక్రీట్ ఎంత మట్టి తీశారు? ఎన్ని ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తీశారు చెప్పండి? ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేశారో చెప్పండి? ఏం చెప్పే ధైర్యం లేదు మీకు. ఉత్తర కుమార్ పగాలు పాలు పలకటం, అసెంబ్లీలో బుల్లెట్లు దిగుతాయి అని తప్పుడు మాటలు మాట్లాడటం, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ 55548 కోట్లకి లక్ష డాక్యుమెంట్లు తీసుకెళ్ళి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెవెన్యూ అధికారులని, జాయింట్ కలెక్టర్లని, సంబంధిత అధికారులని, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల దగ్గర తీసుకెళ్లి స్వయంగా క్యాబినెట్ మంత్రిగా సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దగ్గర కూర్చొని నిర్వాసితులు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా వర్చువల్ రివ్యూ ప్రతి వారం సోమవారం పోలవరంగా ఏ విధంగా కష్టపడి ప్రాజెక్టును పరిగెత్తిచ్చారు, నిర్వాసితులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మాకు 55548 కోట్లు మీరు శాంక్షన్ చేస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళదని వాళ్ళందరినీ ఒప్పించి టెక్నికల్ శాంక్షన్లో ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు, ఎవరైతే ఈ ఇరిగే మన ఆర్థిక శాఖ అధికారులు అందరూ కూర్చున్న ఆ కమిటీ డిపిఆర్ 2 55548 కోట్లకి కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో అది ఫైనల్ చేసి ఆర్థిక శాఖ పంపిస్తుంటే నీ 28 ఎంపీలు గడ్డి పీకుతున్నారా జగన్ రెడ్డి? తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని పబ్జి ఆడుకుంటా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తే పోలవరం ప్రాజెక్ట్ అవుద్దా? మహేంద్ర తనయ్య ప్రాజెక్ట్ అవుద్దా? వంశధార నాగావళి అనుసంధానం అవుద్దా? వెలుగొండ ప్రాజెక్ట్ అవుద్దా? నెల్లూరు బ్యారేజ్ అవుద్దా? సంగం బ్యారేజ్ అవుద్దా? ఒక్క ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళావా? అసలు ఈ పెద్ద 50 యువకుడు అన్నావు, ఈ యువకుడు బయటకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా? ఒక్క ప్రాజెక్ట్కి వెళ్ళాడా? పోలవరం డ్యామ్కి వెళ్ళాడా? ఎన్నెళ్ళేదండి పోలవరం డ్యామ్కి వెళ్ళి ఉద్దేగానే ఉందా? 70 సార్లు తెల్లవారుజాము 4 గంటలకు లేచి ముఖ్యమంత్రి గారు 10 గంటలకల్లా వస్తారు హెలికాప్టర్లో అని చెప్పి నా సెక్రటరీ నా ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ నా అధికారులంతా కూడా డ్యామ్ సైట్కి వెళ్ళి కూర్చొని ముఖ్యమంత్రి గారు రివ్యూ స్టార్ట్ చేసే లోపల అంతా సమన్వయం చేసుకొని పనులు పరిగెత్తించుకునేవాళ్ళు. ఆ విధంగా ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర 30 సార్లు డ్యామ్ సైట్కి వచ్చారు, 70-80 సార్లు రివ్యూ చేసి ప్రతి సోమవారం పోలవరాన్ని పరిగెత్తిస్తే మీకు ఎగతాళి చేశారు చూడండి.